కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ గర్ల్స్ హాస్టల్లో ఉండే 120 మంది విద్యార్థినిలో 20 మంది పైగా విద్యార్థినిలు శనివారం సాయంత్రం ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది అనారోగ్యం పాలైన విద్యార్థులకు స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన ఆహారం తీసుకోవడంతోనే విద్యార్థినిలు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన హాస్టల్ వద్దకు వెళ్లి నిర్వాహకుని వివరణ కోరగా అన్ని హాస్టల్లో పరిస్థితి ఇలాగే ఉందని, మా దగ్గర ఉన్న విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో తమను ప్రశ్నించడం ఏంటని ఎదురు తిరిగారు. అంతేకాకుండా వంటగదితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించగా వేద పదార్థాలతో నిండి తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ కనిపించింది. ఇది తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీరామ హాస్టల్ పరిస్థితి తీరు. హాస్టల్ నిబంధనలు అంటూ పెద్ద బోర్డు పెడుతున్నారు, తప్ప ఆచరణలో మాత్రం చూపకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నది మాత్రం ఇప్పుడు నిజమైంది. ఏదేమైనా ప్రస్తుతం అస్వస్థకు గురైన విద్యార్థులు కోలుకోవడంతో తల్లిదండ్రులతో పాటు హాస్టల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా హాస్టల్ నిర్వాహకులు విద్యార్థుల జీవితాలతో చెలగటం ఆడకుండా పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రాత్రి ఏం తిన్నారు? అన్న కూర అదేమన్నా పదండి, పదరాని మోసం చేయాలి. ఇరవై మంది అన్నట్టు.